శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ జనవాణి జనచైతన్య కార్యక్రమంలో భాగంగా మేలియాపుట్టి మండలంలోని జోడూరు గ్రామంలో జనసేన పార్టీ పాతపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గేదెల చైతన్య ఇంటింటికి వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని వారి సమస్యలు తెలుసుకుని త్వరలోనే అన్ని విధాల పరిష్కారం చేస్తామని అందుకోసం జనసేన పార్టీ పోరాడుతుందని హామీ ఇచ్చారు. అలాగే జనసేన పార్టీకి ఒక అవకాశం ఇవ్వమని కోరారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒక అవకాశం ఇచ్చి చూడండి, లేకపోతే అలా కుటుంబానికి ఇచ్చేస్తున్నారు. ఆ కుటుంబం ఒక్కటే బాగుపడడం తప్పితే ఇంకే కుటుంబం బాగుపడలేదు. మన అది మనకుంది, వాళ్ళకి లేదు కదా. ఒక అవకాశం అయితే ఇచ్చి చూడండి అమ్మా, మీ చల్లని ఆశీర్వాదాలు పవన్ కళ్యాణ్ గారికి ఉండాలి. ఇప్పుడు నుంచో ఎప్పుడు నుంచో మనం ఎక్కడి నుంచో వచ్చిన లక్ష్మీపార్వతులు ఎన్నుకున్నాం, విజయరామరాజు ఎన్నుకున్నాం, ఢిల్లీ నుంచి రెడ్డి శాంతమ్మను ఎన్నుకున్నాం, లేకపోతే మన నా కుటుంబంకే లభిస్తుంది కాబట్టి మరి అక్కడ ఉన్నారు. మరి తప్పదు, మరి ఈ ఊర్లో తెలియత మరి జోడూరు పంచాయతీలో నీకే కాదు, అక్కడ పూజ చేసుకుని వచ్చి ఇక్కడ వచ్చాను. నమస్కారం. ఈరోజు జనవాణి జనచైతన్య ప్రోగ్రామ్ లో భాగంగా మెలియాపుట్టి మండలం జోడూరు పంచాయతీలో సందర్శించడం జరుగుతుంది. ప్రధానంగా ఏ గ్రామం వెళ్ళినా సరే లైబ్రరీస్ ఖచ్చితంగా ఉంటున్నాయి. యువత వాళ్ళందరికీ వాళ్ళు ముందరకు వచ్చి ఈ లైబ్రరీని ఏర్పాటు చేసుకుని ఈ పుస్తకాలు కొంతమంది విద్యావంతులు మేషాలు చాలా మంది ఉంటూ ఈ పుస్తకాలని వాళ్ళకి వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉపయోగించగలుగుతూ ఈ రకంగా లైబ్రరీస్ ని ప్రిపేర్ చేసుకుంటున్నారు. కానీ లైబ్రరీలు అయితే ఉన్నాయి, కానీ ఈ రాష్ట్రానికి యువత ఎంతమంది యువత ఉన్నారు?